महाराष्ट्र को चेंदिन व्यक्ति ने बीआरएस लो चेर्चुकोनी सीएमओ एला नियमिस्तारनि प्रश्निंचारु टीपीसीसी चीफ रेवंत रेड्डी। महाराष्ट्र को चेंदिन शरत् मार्केट नु इटीवल बीआरएस लो चेर्पिंचुकुन्न केसीआर सीएम कार्यालयंलो प्राइवेट सेक्रेटरी गा नियमिंचारनि आरोपिंचारु। अतडिकि नेलकु 150,000 जीतं इच्चि प्राइवेट सेक्रेटरी गा पेट्टुकुन्नारनि वेल्लडिंचारु। दीनिकि संबंधिंचिन जीवोनु प्रभुत्वं दाचिपेट्टिंदन्नारु। ई जीवो पब्लिक डोमेन लो एक्कडा लेदनि चेप्पारु। పరాయి వ్యక్తులను ఇక్కడికి తీసుకొచ్చి పార్టీ కోసం ప్రజల సొమ్మును వినియోగిస్తున్నారని విమర్శించారు। మహారాష్ట్రకు చెందిన వారు బీఆర్ఎస్ లో చేరుతున్నారనేది ఓ నాటకమని విమర్శించారు రేవంత్। కిరాయి మనుషులను రప్పించి రోజుకో వేషం వేయించి పార్టీలో చేర్పించుకుంటున్నారని అన్నారు। పగటి వేషగాళ్లను రప్పించి బీఆర్ఎస్ లో భారీగా చేరుతున్నారనే ప్రచారం చేస్తున్నారని తెలిపారు। కేసీఆర్ కు దమ్ముంటే ప్రెస్ మీట్ పెట్టి కర్ణాటకలో బీజేపీని ఓడించాలని చెప్పాలన్నారు। శరద్ మార్కట్ అనే ఒక ఐటీ ఉద్యోగి ఐటీ ఉద్యోగాన్ని వదులుకొని బీఆర్ఎస్ చంద్రశేఖరరావు నాయకత్వంలో పనిచేసి మహారాష్ట్ర రైతుల జీవితాలలో వెలుగులు తీసుకొచ్చి ఇక తెలంగాణను ఉద్ధరించిండు, మహారాష్ట్రని ఇంకా ఉద్ధరించి ఇక దీపం వెలిగిస్తాడని ఆయన నమ్మిండంట, చేరిండంట। ఏదో పత్రికలలో నేను కూడా చదివిన బానే ఉంది మహారాష్ట్రలో, ఇక్కడ నమ్మకపోయినా మహారాష్ట్ర ప్రజలను నమ్మిస్తున్నాడు, బానే ఉంది కథ అనుకున్నా। వీడి ఇంత ఉద్ధరించేటోడు ఈయన ఉద్దేశాలు సిద్ధాంతాలు చూసి ఆకర్షితుడై ఇందులో చేరి ఇక ఈయన నాయకత్వంలో మహారాష్ట్ర రైతుల జీవితాలలో వెలుగులు నింపి ఇక ఈయన చిమ్ముతాడు, చిమ్మడానికి ఇక ఆయన ఈయనతో తోడైనా అని చెప్పి పత్రికలలో ఇట్లా రాపించారు। ఇది ఏప్రిల్ 10 నాడు ఆయన చేరిక, ఇది మే 1 నాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఈ శరద్ మార్కడ్ని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ప్రైవేట్ సెక్రటరీ కింద నెలకు 150,000 జీతం ఇచ్చి ఇక్కడ నియామకం చేపట్టిండ్రు। ఇది ప్రభుత్వం ఇచ్చిన జీవో, ఈ జీవోను దాచిపెట్టిరు, రాశంగ పెట్టిరు, ఎవరికి దొరకకుట ఇక చంద్రశేఖరరావు ఇక సిమ్మేస్తాడు, ఈ సిమ్ముడేదో మహారాష్ట్రలో వచ్చి సిమ్ముతే బాగుంటుందని చెప్పి ఇట్లా ప్రకటనలు ఇచ్చి వాళ్ళు చేర్చుకొని 20 రోజులు తిరగక ముందే ప్రజలు కట్టిన పన్నులతోని నెలకు 150,000 ఇచ్చి మహారాష్ట్రాన్ని తీసుకొచ్చి టీఎస్పీఎస్సీ పేపర్లను మార్కెట్లో అమ్ముకున్నారని ఆరోపించారు రేవంత్। 9 ఏళ్లలో సర్కార్ అన్నింట్లో విఫలమైందన్నారు। ప్రశ్నాపత్రాలు జిరాక్స్ షాపుల్లో దొరుకుతున్నాయన్నారు। నిరుద్యోగుల సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు। 1,91,738 ఖాళీలు ఉన్నాయని చెప్పారు। దాదాపుగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి। ఈ ఖాళీలను భర్తీ చేయడానికి 80,000 ఉద్యోగాలకు నియామక నోటిఫికేషన్లు ఇచ్చినాము, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ పరీక్షలు నిర్వహిస్తుందని చెప్పి ఆర్భాటంగా ప్రకటనలు చేస్తూ ప్రచారం చేసుకున్నారు। చివరికి పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తున్న అన్ని పరీక్షలకు సంబంధించిన ప్రశ్నపత్రాలు సంతలో సరుకులాగా జిరాక్స్ సెంటర్లలో, అశోక్ నగర్, దిల్సుఖ్ నగర్ చౌరస్తాలలో ఎక్కడ పడితే అక్కడ ఏదో ఒక ధరకు అమ్మకం కొనుగోలు కార్యక్రమాలు చేపట్టిండ్రు। 1,91,738 ఖాళీ